టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు చీరాల వచ్చిన పోతుల సునీత స్థానిక ఐఎంఏ హాల్ వద్ద నుండి ర్యాలీ గడియారం స్తంభం వద్దకు వచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఎప్పటి నుండో చీరాల టీడీపీకి పట్టిన శని వదిలిందన్నారు. ఇటువంటి దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడే అవకాశం ఇప్పుడు చీరాల ప్రజలకు దొరికిందన్నారు. ఎమ్మెల్యే చేసే దుర్మార్గపు చర్యలను బయటపడతామని తెలిపారు. గుత్తంటి చంద్రమౌళి అయితేనేమి, వెంకట్రావు అయితేనేమి, ఎంతో మంది పార్టీ నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి కూడా తెలుగుదేశం పార్టీ అభిమానం మీద అవన్నీ కూడా దిగమింగుకొని కడుపులో పెట్టుకొని బాధలు భరించారు పార్టీ కోసం ఒక ప్రేమతో అభిమానంతో. వాటిని ఏవి కూడా అర్థం చేసుకోకుండా ఒక నియంతలాగా వ్యవహరించినటువంటి ఆమంచి కృష్ణమోహన్, మరి ఈరోజు మరి పార్టీకి ద్రోహం చేసి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు మరి అందరినీ గౌరవించాలనే పద్ధతుల్లోనే చూశారు. మరి వాటన్నింటి కూడా ఏమి లెక్క చేయకుండా ఈరోజు ఆయన పార్టీకి మరి నమ్ముకున్నటువంటి, ఇక్కడ పార్టీ అంటేనే అది ఒక సిద్ధాంతం ఉంటుంది పార్టీకి, మరి దానికి కట్టుబడి కొన్ని సందర్భాల్లో మనం పనిచేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మంచి నిర్ణయం తీసుకుంటాడు. మరి ఆయనకి ఏ విధంగా బుద్ధి చెప్పాలన్నది అది ప్రజలకు సంబంధించిన విషయం. ఖచ్చితంగా ఇలాంటి పార్టీలు మారే వ్యక్తులకి, ఇలాంటి స్వార్థపూరిత రాజకీయాలు చేసే మరి నియంతృత్వ నాయకులకి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. దాని పట్ల సానుకూల స్పందనతోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. రేపటి నుంచి తెలుగుదేశం క్యాడర్కి అందరికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవి రావాల్సిన అవన్నీ ఫుల్ఫిల్గా ఇక్కడ అందుతాయి. ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, లోన్స్ కానీ, మరి అన్ని రకాలుగా అధికారులు కూడా మారే అవకాశాలు మరి 100% ఉన్నాయి. పోలీస్ వ్యవస్థ అయితేనేమి, రెవెన్యూ వ్యవస్థ అయితేనేమి, అందరు అధికారులు కూడా మారబోతున్నారు. ఇక్కడ మంచి పరిణామం రాబోతుంది చీరాలకి, మంచి అధికారులు రాబోతున్నారు. మెజార్టీ ప్రజలు చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము బీసీలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పార్టీ, ముందు నుంచి కూడా రాజకీయ చైతన్యాన్ని ఇచ్చిందే తెలుగుదేశమే బీసీల ముందు నుంచి కూడా. మరి మండల ప్రెసిడెంట్లు అయితేనేమి, మా డిప్యూటీస్లు అయితేనేమి, ఎంపీపీలు అయితేనేమి, ఈ పట్వారి పటేల్ వ్యవస్థను రద్దు చేసి మరి మండలిక వ్యవస్థను తీసుకొచ్చి బీసీలకు రాజకీయ చైతన్యాన్ని ఇచ్చి బీసీలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ మరి 33% బీసీలకు రిజర్వేషన్ లేకుండా మరి మన అన్న ఇక్కడ నిదర్శనంగా ఉన్న పాలెటి రామారావు గారు ఒక బీసీని గౌరవించే దాంట్లో భాగంగానే ఆ రోజు ఆయనకి ఇక్కడ ఎమ్మెల్యేగా ఇచ్చి మరి మంత్రిని కూడా చూశారు ఒక బీసీ నాయకుడనే. మరి ఇలా ఎంతో మంది మరి యనమల రామకృష్ణుడు అయితేనేమి, మరి అలాగే ఎర్రం నాయుడు అయితేనేమి, కేఈ కృష్ణమూర్తి అయితేనేమి, వీళ్ళంతా కూడా బీసీ నాయకులు పెద్ద పెద్ద స్థాయిల్లో ఈరోజు ఉండి ఒక్కొక్క జిల్లాలో ఎంతో మంది భవిష్యత్తు ఇస్తున్నారు బీసీలుగా.